మరణించినప్పుడు మరణము ముందు మరణము తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఎవరిని పట్టించుకోకుండా కమ్మగా తింటున్నాడు. ఎదుటి ఉన్నటువంటి లాజర్ను పట్టించుకోలేదు. ఆయనైతే కింద పడిని ఏరుకొని తింటున్నాడు. మరణానికి ముందు జరిగింది. మరణించినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క లాజర్ మృతి చెందగానే ఇమీడియట్లుగా దేవదూతలు వచ్చి ఆయన్ని కొనిపోబడ్డాడు. ఆయన దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోతే ఈయన పరిస్థితి ఏంది? ఈయన కూడా మరణించాడు. ఈయన ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఈయన దెయ్యాలు వచ్చి తీసుకెళ్లి పాతాళంలో పడేసింది కదా. అయితే ఇక్కడ ఇప్పుడు మరణించక ముందు మరణమైనప్పుడు మరణం తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున హ్యాపీగా ఉన్నాడు. ఏసీ వేసుకొని ఉన్నాడు. అక్కడ శ్రమలు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, ఆకలి లేదు, దప్పికలు ఏం లేదు, హ్యాపీ దేవుని దగ్గర. ఈ ధనవంతుడైతే ఎంత ఎంజాయ్ చేశాడు అంత నరకము అనుభవిస్తున్నాడు. కనీసము ఇప్పుడు లాజర్ వెళ్ళి నీళ్ళల్లో నీళ్లు, నీళ్ళలో ఏలు ముంచి, ఆ ఏలు ఎన్ని నీళ్ళు వస్తాయి చెప్పండి? నీళ్లు ముంచి ఎన్ని వస్తాయి? కనీసం అదైనా ముంచి తీసుకుని వచ్చి నా గొంతులో వేయటానికి ఆయన పంపమని వేదన చెందుతున్నాడు. చూడండి ఎంత బాధకరం. దేవుడు ఇది ముందుగానే మనకు తెలియపరిచాడు. మనందరము తెలుసుకోవాలని ప్రియులారా. కనుక ఇప్పుడు మనకి ఏమర్థమైంది? నరకం అనేటువంటిది ఉంటది, పరలోకం అనేటువంటిది కూడా ఉన్నది. నరకం ఉన్నది, పరలోకము ఉన్నది. ఒక తల్లి బిడ్డంట ఒక షాపింగ్కి వెళ్ళారంట. ఇప్పుడు రకరకాల షాపింగ్ మాల్స్ వచ్చినాయి కదా, ఆ షాపింగ్కి వెళ్ళారు. చీరాల్లో అయితే ఆకృతి అని ఒకటి ఉంది, భలే ఉంటుంది డ్రెస్సులు, డబ్బులు కూడా బాగానే వసూలు చేస్తారు. అయితే ఆడికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు బట్టల షాప్కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అయిపోయినట్టే. మొగోళ్ళు వెళ్ళారంట అలా మీటికి అయిపోయినట్టే కదా. అందుకని ఆడవాళ్ళు వాళ్ళిద్దరు వెళ్ళారంట, తల్లి కూతురు వెళ్ళారు. వెళ్తే ఆ షాపులు అన్ని బట్టలన్నీ ఇది 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 అని అన్ని కింద వేశారు. అన్ని చూస్తా ఉన్నారు, ఇది నచ్చల ఇది నచ్చల ఇది నచ్చల అనగానే ఆమె కూతురికి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. చూసి చూసి అలసిపోయి అలసిపోయి ఆమె అంట అప్పుడు అన్నంట, అమ్మా మరణం అంటే ఏందమ్మా అని అడిగిందంట తల్లిని. మరణం అంటే ఏంది అని అడిగితే ఆ తల్లి ఏం చెప్పాలో అర్థం కలదంట. ఆ సమయంలో రెండు మూడు సార్లు అడిగిందంట తల్లి ఏం చెప్పాలా. ఈ లోపు ఆమెకి అలసిపోయి ఆ యొక్క బట్టల షాపులో బెడ్లు ఉంటాయి కదా అక్కడే కూర్చోటానికి, అక్కడే పండుకుందంట తల్లి వాళ్ళు. పండుకుంటే ఈమెం బట్టలు చూసుకొని చూసుకొని అన్ని ఏం కావాలో తీసుకొని చివరికి ఒక ఆటో పిలిచి ఆటో ఎక్కించుకొని ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళిందంట. ఆ బిడ్డ అంతే నిద్రపోతా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్ లో పండుకోబెట్టిందంట. తర్వాత కొద్దిసేపటికి ఆ బిడ్డ లేచిందంట. లేచి, అమ్మా ఎక్కడున్నామ్మా? నువ్వు ఇంట్లోకి వచ్చావమ్మా అని చెప్పింది. అమ్మా నేను ఇందాక నిన్ను ఒక ప్రశ్న అడిగాను, మరణం అంటే ఏందమ్మా? ఆమె ఏం చెప్పాలి అర్థం కాక ఇప్పుడు గుర్తొచ్చిందంట. అమ్మా మరణం అంటే ఏంటంటే ఇందాక షాపులో నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా, ఇప్పుడు కళ్ళు తెరిచేలా ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు కదా, మరణం అంటే అదేనమ్మా అందంట. ఇప్పుడు చెప్పండి మరణం అంటే ఏంది? ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడుంటాం? ఆలోచించారా మీరు ఎక్కడుంటాం మనము? చెప్పాలి, మీరు అందరూ నోరులు ఉన్నాయి కాబట్టి చెప్పండి, ఎక్కడుంటాం? కళ్ళు తెరిస్తే పరలోకమా, దేవుని దగ్గర. అంటే మీరు ప్రార్థనలకు వెళ్ళట్లేదు సరిగా. పరలోకం వెళ్తామా, దేవుని దగ్గరికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం చెప్పండి అమ్మా, ఎక్కడికెళ్తాం? వాక్యం సెలవిస్తుంది, ప్రభు అయిన యేసు కల్వరి సిలువలో వేలాడుచు ఉండగా ఒక దొంగ అక్కడక్కడే మారు మనసు పొంది అడుగుతున్నాడు ఏమనంటే, అయ్యా నేను దొంగనే, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ యేసు ప్రభు అప్పుడు ఏమన్నాడంటే, నేనే నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశం ఉంది అన్నాడు. ఎప్పుడు? నేనే అంటే ఆ రోజే, అనగా యేసు ప్రభు ఆయన ఇద్దరు కలిసి ఆ దినమే చనిపోతారు. వాళ్ళు కొద్దిసేపటికి చనిపోతారు ఆ సిలువలో. ఈ చనిపోయినామంటే నేనే నీవు నాతో కూడా పరదేశం ఉంది అన్నాడు. అంటే ఏంటంటే ఈ భూమి మీద మరణించిన వారు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే ఎక్కడుంటారు? పరలోకం కాదు, పరదేశిలో ఉంటారు. మరి పాతాళంలో ఎవరు ఉంటారా అంటే, దేవుని నమ్మనటువంటి వారు, దేవునికి మనసు ఇవ్వనటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు, దేవుని నమ్మకుండా మృతి చెందిన వారు పాతాళానికి వెళ్తారు. ఇక్కడ వీళ్ళు ఎవరు?